ధైర్య ఓం జాతవేద శేషన మామసో మరణాది నమస్కార సమర్పయామి జపన అపరాధ సహస్రాణి క్రియంతే అహర్ని సార్ ఓం నమ శివాయ. అంటే పబ్లిక్ ఉన్నారు కానీ అది తెలుసు చల్లారని బాబు. ఓకే సార్ భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో మరి పార్టీ తరఫున పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. అలాగే 2019లో కూడా అవకాశం ఇస్తే మరి భీమవరం నియోజకవర్గ ప్రజలు కూడా ఆశీర్వదించి శాసనసభ్యుడిగా చేయడం జరిగింది. 2019 నుంచి 2024 దాకా నా సాయశక్తుల భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉండి వారి ప్రతినిధిగా వారి సమస్యలకి బాధ్యతను వహిస్తూ వాటిని పరిష్కరించడానికి నా సాయి శక్తిలా నేను ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో నవరత్నాల ద్వారా ప్రతి పేదలకి కూడా సంక్షేమం అందించాలని, మేనిఫెస్టోని 100కి 100 అమలు చేయడమే కాకుండా చెప్పిన దానికన్నా కూడా అదనంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక రెవల్యూషనరీ పరిపాలన అందించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే గతంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యం అని చెప్పి ఏదైతే మనం ఒక అందమైన కలగంటూ ఉన్నామో అలాగా అది మనకు లభించలా. నిజంగా స్వతంత్ర భారత పౌరుడిగా ప్రాథమిక హక్కుగా లభించినవి కూడా గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అవన్నీ కూడా మనకు దూరం అయిపోయాయి. నిజంగా విద్య కానీ ఆరోగ్యం కానీ ఇటువంటి ప్రాథమిక హక్కులు, ముఖ్యంగా వాక్ స్వతంత్రం ఉంది, పత్రిక స్వతంత్రం ఉంది, ఇటువంటి అన్నీ కాకుండా ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి, అలాగే ఆర్థిక అసమానతలు తొలగించడం విషయంలో కానీ గత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక అసమానత తొలగించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో కూడా పేదలందరికీ కూడా మేలు చేసే విధంగా నవరత్నాల ద్వారా ఆయన పరిపాలన అందించడమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అలాగే పేదలకి సేవ చేసే దాంట్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం,
అలాగే రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం, అలాగే ఆరోగ్య భద్రత కోసం వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం, అలాగే పిల్లలకి విద్య, మన భావి భారత పౌరులకి విద్యని సంపదగా అందించాలని నాడు నేడులో భాగంగా గత ప్రభుత్వాలు విస్మరించిన ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిని కూడా కార్పొరేట్ వ్యవస్థలకి ధీటుగా తీర్చిదిద్దడం, ఇటువంటివన్నీ చేసి చెప్పినవన్నీ కూడా చేసి మళ్ళీ రేపు ఎన్నికలకి మేము ప్రజల దగ్గరికి ఓటు అడుగుతానికి వెళ్తున్నాం. నిజంగా ఓటు అడుగు హక్కు ఎవరికన్నా ఉన్నదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఓటు అడిగే హక్కు ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలా భావించి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి మళ్ళీ మన ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటాం.